మీడియా మిత్రులందరికీ 118 మెంబర్స్ అందరికీ స్వాగతం. ఇలాంటి జర్నల్స్ లో జనరల్ గా ఇంత రన్ ఇంత కలెక్షన్స్ తో ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. నేను ఒక 3 సార్లు చూసాను సినిమా. నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ నార్త్ ఇండియన్. సో మన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాడు జనరల్గా తెలుగు రాదు, తెలుగు సినిమాలు చూడడు. సో 118 ఈ సినిమాలో నేను చేశాను. చూద్దాం, తెలుగు రాదు నాకు, నాకు అర్థం కాదు సినిమా అని కొంచెం రాను అని చెప్పాడు. కానీ ఫోర్స్ మీద తీసుకొని వెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత చూసిన తర్వాత క్యా సినిమా హే మామ. సో అంటే గుహన్ గారు ఆ వర్డ్ అయిన తర్వాత నాది నాది నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ. అండ్ కళ్యాణ్ రామ్ గారు, ప్లీజ్ డూ యాక్సెప్ట్ సచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. చాలా సంతోషం వేసింది సార్ సినిమా చూసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కార్. ఐఎమ్ ముక్తార్ ఖాన్. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ గుహన్ సార్, కళ్యాణ్ సార్ అండ్ మహేష్ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ వీరేన్ తంబిదొరై, పాపులర్లీ నోన్ యాజ్ వీరు దాదా. ఐ నో గుహన్ గారు యాజ్ డిఓపి, వి వర్క్ టుగెదర్ ఇన్ ద పాస్ట్. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ బోత్ ఆఫ్ అస్ ఆర్ డిఓపిస్. నేను క్యామెరామెన్గా యాక్టర్ అయిపోయాను, ఆయన క్యామెరామెన్ తర్వాత డైరెక్టర్ చేస్తున్నారు ఒకే సినిమాలో. ఐ థింక్ దట్ వాజ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఫర్ మీ. ఇంకోటి ఎక్సైటింగ్ స్టోరీ వాజ్ కళ్యాణ్ బాబు, ఫస్ట్ డే నేను చర్చ్లో ఉన్నప్పుడు హలో చెప్తామని వెళ్ళాను. అతను నన్ను ఫాదర్ అనుకుని నిలబడిపోయి ఒక 2 మినిట్స్ కన్వర్సేషన్ చేస్తూనే ఉన్నారు. కొద్దిసేపు తర్వాత ఐ హ్యాడ్ టు అడ్మిట్, ఐ వాజ్ సో ఇంప్రెస్. అరే నాట్ బ్యాడ్ అని కన్విన్స్ చేసుకెళ్ళాను నేను. బట్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ హ్యావ్ టు వర్క్ బికాస్ ఇట్స్ బీన్ మేడ్ విత్ ట్రూ ప్యాషన్ ఫర్ సినిమా. అండ్ హీ గుహన్ గారు రిమైన్డ్ ట్రూ టు ద జానర్ అండి. అది అక్కడ ఎక్కడ తప్పించుకోలేదు. సో కథ బ్యూటిఫుల్గా చెప్తారు. అండ్ దట్స్ వాట్ ఈస్ వర్క్ ఫర్ ద ఫిల్మ్. ఎవ్రీబడి ఈస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. ఎవ్రీబడి లుక్ దే పార్ట్స్. మై బిగ్గెస్ట్ రిగ్రెట్ వాజ్ నన్ను మేకప్ వేయనియలేదు. సో నేను న్యాచురల్గా నేను హెయిర్ స్టైల్తోనే మేనేజ్ చేశాను. బట్ ఐ థరలీ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ గైస్, యూనో, ఫర్ మేకింగ్ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ ద ఆడియన్స్ ఫర్ అక్సెప్టింగ్ అ స్టోరీ లైక్ దిస్, యూనో, ఫర్ బిలీవింగ్ ఇన్ ఇట్ అండ్ మేకింగ్ ఇట్ సచ్ అూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐ వాంట్ టు ఫస్ట్లీ థ్యాంక్ కళ్యాణ్ గారు అన్న. నా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ లైన్ బిలీవ్ చేసి మీరు స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు నో యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ స్మైల్స్ ఇన్ గగన్ సార్ ఫేస్. మా మహేష్ గారి పాకెట్స్ ఫిల్ అయ్యాయి. అండ్ మా అందరికీ కూడా మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేసే అవకాశం దొరికింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీతో వర్క్ చేయడం 20 డేస్, లాంగ్ డేస్, చాలా హ్యాపీగా అనిపించింది. యూఆర్ సో ఓవర్వెల్మింగ్. యువర్ నిజంగా ఎటువంటి ఎయిర్స్ ఉండవు మీ దగ్గర. సో హ్యాపీ. అండ్ నాకు అలాగే చాలామందికి మీతో వర్క్ చేసే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాను. అండ్ గుహన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ డిజైన్ మై క్యారెక్టర్ ఇన్ సచ్ ఎ వే దట్ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నిజంగా చాలామంది కాల్స్ అండ్ టెక్స్ట్ చేస్తున్నారు, ఇట్స్ వెరీ నైస్ టు సీ యూ ఆన్ స్క్రీన్ సచ్ బ్యూటిఫుల్ అని చెప్పి. సో థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ పోర్ట్రేయింగ్ మీ సో మచ్ సో నైస్లీ. అండ్ మహేష్ అన్న, యువర్ జర్నీ వాజ్ అమేజింగ్. యూ స్టార్ట్ యాజ్ ఎ జర్నలిస్ట్ అండ్ ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్. అండ్ మీకు ఇలాగ బ్లాక్ బాస్టర్స్ ఎన్నో రావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ హూ హెస్ హెల్ప్ మీ టు కమ్ దిస్ లాంగ్. థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ద కో ఆర్టిస్ట్. అండ్ నివేతా థామస్ గారితో సెకండ్ సక్సెస్ మీట్ ఆఫ్టర్ నిన్న కోరి వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో వర్కింగ్ చాలని పండే వెరీ హ్యాపీ. థ్యాంక్స్ అలాట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. 23 ఇయర్స్ కంప్లీట్ అయింది యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా. బట్ దాంట్లో కొన్ని బ్యూటిఫుల్ మెమొరీస్
అందులో ఇదొక సినిమా కూడా నాకు మెమొరీలాగా మిగిలిపోబోతుంది. రీజన్ చాలా డిస్ట్రిబ్యూషన్ సినిమాలు చేసినప్పుడు చాలా సినిమాలు కొంటాము, దాంట్లో సక్సెస్ అవుతాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, డిస్ట్రిబ్యూటర్ అంటేనే అప్పుడు చూస్తూ ఉండాలి. నా కెరీర్లో ఇది బెస్ట్ అంటే ఒక ప్రొడ్యూసర్స్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్గా ఇచ్చిన కాంప్లిమెంట్స్ రెండు మూమెంట్స్ అవి. ఒకటి రవికిషోర్ గారు ఒక వారితో మేము చాలా తక్కువ సినిమాలు రిలీజ్ చేసాం. ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ చేసినప్పుడు అసలు అడ్వాన్స్ కూడా తీసుకోకుండా మా సంస్థ ద్వారా రిలీజ్ చేసి వచ్చి స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళినప్పుడు చాలా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ రాజు నా సినిమాకు చాలా బాగా చేసి పెట్టారని, అదొక మూమెంట్. అండ్ ఈ సినిమాకి నిన్న సడన్గా మహేష్ పెద్ద వెంకటేశ్వర స్వామి ఒకటి ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు, మా సినిమా చాలా బాగా చేసి పెట్టారు సార్ అని. థ్యాంక్ యూ మహేష్. అంటే సక్సెస్ వచ్చినప్పుడు చాలా కామెంట్స్ విన్న దిల్రాజుకి ఒక సక్సెస్ ద్వారా మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా పెద్దది నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్తో ప్రేక్షకులందరినీ కట్టిపడేశారనే చెప్పాలి. కోనేరు గారిని కూడా ఈ షీల్డ్ ప్రెజెంటేషన్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. And lovely lady Shalini Pandey on stage to receive the moment. Alage Shravan gar charu గగన్ బిహారీ గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్న మూమెంట్ రిసీవ్ చేసుకోవడానికి. అలాగే ఇప్పుడు ఆహ్వానిస్తున్నాము అలాగే కళ్యాణ్ రామ్ గారికి మొమెంట్ ఇవ్వడంలో కేవీ గుహన్ గారు సినిమాలో మీ అందరూ కనపడుతుంటాం అండి, సో మా అందరికీ గుర్తింపు వస్తుంటుంది. కానీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు పొద్దున్నే 4 గంటలు లేచి అందరికంటే ముందు ఉంటున్న ప్రొడక్షన్ యూనిట్ బాయ్స్ ఉంటారు నా మా సినిమాలో, నాకు ఇంకెవరు పనిచేశారు. సో ఇక్కడ మా ప్రొడక్షన్ యూనిట్ నుంచి బాయ్స్ ఎవరు ఉన్నారా? రమేష్ రెండో టీమ్ ప్రొడక్షన్ యూనిట్ అయిపోయిన తర్వాత వచ్చే వాళ్ళు మా లైట్మెన్స్ అండి. అందరికంటే వాళ్ళు కోతలికి లేచి కెమెరాలు లైట్లు అన్నీ యూనిట్ ప్లాన్లు ఎక్కించుకొని అందరికంటే ముందు వస్తారు. తర్వాత మా షూటింగ్ అయితే మేమందరం వెళ్ళిపోతాం, 6 గంటల ప్యాకప్ అంటే మేమందరం వెళ్ళిపోతాం. వాళ్ళు ఆ బస్సులో ఎక్కి ఇంకో 2 గంటల పట్టు ఇంటికి వెళ్తాను, మళ్ళీ వెళ్ళి అంతా అన్లోడ్ చేసుకొని మళ్ళీ తిరిగి పొత్తికి అందరికంటే ముందు వస్తారు. సో మా తాహేర్ యూనిట్ నుంచి నాకు మేస్త్రి పేరు గుర్తుంది, ఇంకెవరు ఉన్నారు ఉంటే ప్లీజ్ రండి. మేస్త్రి ఇంకెవరు ఉన్నారా? రన్ బాబు ప్లీజ్ ప్లీజ్ కమాన్. తర్వాత మా ట్రావెలర్స్ యూనియన్ ఉందండి, మా ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందు నుంచొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కించుకొని సేఫ్గా లొకేషన్ తీసుకురావడమే కాకుండా తిరిగి వాళ్ళని ఇంటికి సేఫ్గా చేర్చి ఆర్
ఆఫీస్కి వెళ్తే వాళ్ళ పనులన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ డైరెక్టర్ గారు కానీ ఎవరినైనా ఇంట్లో దింపి అప్పుడు ఇంటికి వెళ్తుంటారు. సో మా డ్రైవర్స్ యూనియన్ నుంచి శివారెడ్డి, వాసు, నాజర్ వీళ్ళ పేర్లు నాకు కొంతమంది పేర్లు గుర్తున్నాయండి. ఎవరెవరు ఉన్నారు ప్లీజ్ ఉంటే రండి, ప్లీజ్ పైకి రండి. నాజర్ రా. సో ఇలా చాలామంది ఉన్నారు. మేకప్ డిపార్ట్మెంట్ ఉంది, కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఎవరు ఉన్నారా? కాస్ట్యూమ్ వెంకటేశ్వరరావు, మేకప్ డిపార్ట్మెంట్ ఒకసారి పైకి రండి ప్లీజ్. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ రాజుగారు, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ మీకు షీల్డ్ తీసుకుంటూ, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ అండి. బట్ టుడే పర్సనల్గా ఇది మీ అందరం అందరికీ ముందు కనపడుతుంటారు, కానీ ద గ్రౌండ్ లెవెల్లో మమ్మల్ని అందరినీ చూసుకుంటూ మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా, అంటే ప్రొడక్షన్ వాళ్ళండి, మేము ఒక 1 గంటకి కానీ 1:30 కానీ బ్రేక్ ఇస్తే మా అందరికి భోజనం పెట్టి మా బ్రేక్ తీసుకెళ్తూ అన్నీ అయిన తర్వాత బాగా తింటారండి. సో ఐ రియలీ వాంట్ టు take this sheet on their hands with your all permission, sir. Thank you. Wow, what a సూపర్. వాడుగాడుకున్నా వాళ్ళ సహకారాన్ని అందిస్తూ వస్తున్న ఈ టీమ్ మెంబర్స్ తో షీల్ అమ్ముతాడు నిజంగా అందరు. థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ జాయిన్ మహేష్ గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమాను ఘన విజయం సాధించినందుకు ప్రొడ్యూసర్గా ఆయన ఫస్ట్ కంగ్రాస్ చెప్తున్నామని, అలాగే గోవన్ గారు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మనల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసిన శేఖర్ చంద్ర గారికి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే కనిపించిన కొద్దిసేపట్లో చాలా ఎమోషన్ పండించి ఇక్కడి నుంచి కన్నీళ్ళు కనిపించిన నివేద థామస్ గారికి congratulations for getting a wonderful role, and she doing it in a perfect way is a usual thing for her. Shalini Pandey, you done a nice job. And then actress gunchi cheppin tarata maa Govind garu gunchi cheppali, is a wonderful man. I'm happy for your success, sir, and hopefully inka ikkadi nunchi meer anni manchi success ivvalani korukuntunnam. And last but not least, సినిమా సక్సెస్ అన్నది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. నేను నమ్మేది ఏంటంటే క్యారెక్టర్స్, మనిషి క్యారెక్టర్ అంటే గ్లామర్ అన్నది సినిమాల్లో ముఖ్యంగా యాక్టర్స్కి హైటు, కాంప్లెక్షను, లుక్ కాదండి, అది సెకండరీ. రెండే రెండు, ఒకటి క్యారెక్టర్ అంటే మన క్యారెక్టర్, రెండోది వేసే క్యారెక్టర్. సో ఈ రెండో కాంబినేషన్లో ఈ సినిమాలో ఒక సక్సెస్ సాధించిన వ్యక్తి గురించి ఒక్క నిమిషం మాట్లాడాలని మనస్ఫూర్తిగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. లక్ష్మీ కళ్యాణం సినిమా నుంచి ఆయన నాకు పరిచయం. ఇలాగా కష్టం అంటే తెలిసిన వాళ్ళు కష్టపడే వాళ్ళు గుర్తించి వేదిక మీద పిలవటం అన్నది నేను చాలా నాకు తెలిసి ఇప్పుడు చూడలేదు. ప్రొడక్షన్ టీమ్, మేకప్ మ్యాన్, లైట్ మ్యాన్ అందరినీ పిలిచి వాళ్ళని ఇక్కడ నిల్చోపెట్టి వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన మంచి మనిషికి సక్సెస్ వస్తే ఎందుకు ఎవరైనా ఆనందించరు? కళ్యాణ్ రామ్ గారు, మీ క్యారెక్టర్ నేను చెప్పిన రెండు క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ ఎప్పుడు మీకు భయపడుతుంది ఉంది, అది మీరు ఎప్పుడు చూపించుకుంటూ వస్తున్నారు, అందుకే మీరంటే అందరికీ ఇష్టం. కానీ ఈ సినిమా విషయంలో నేను ఒక ఆడియన్స్గా నేను థియేటర్కి వెళ్ళి మూవీ వాచ్ చేస్తున్నప్పుడు చాలా సర్ప్రైజ్ అయిపోయాను. కళ్యాణ్ రామ్ గారు చాలా మంచి సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఇందులో ఆయన కళ్ళను మాత్రమే చూస్తున్నాను.
ఇద్దరు అందమైన అమ్మాయిలు సినిమాలో ఉంటుండి మనం హీరో అనేదే ఫోకస్ చేస్తున్నాం అంటే ఆయన క్రెడిట్ అసలు అద్భుతమైన వర్క్ చేశారన్న దాని అర్థం. సో ఇప్పుడు ఆయనకి వచ్చిన ఈ సక్సెస్ ఇంకా అంటే ఆయన ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు ఈ సినిమాలో ఈ కథను ఆయన నమ్మి ఎంతో కష్టపడి చేసినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ సార్. యూ డిజర్వ్ ఎ లాట్ 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 మోర్. ఇంకా చాలా కన్విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఇంకా నా క్యారెక్టర్కి వస్తే నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి చదువు అంటే భయం అండి. స్కూల్లో అంటే భయం అయ్యి సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపించుకుంటూ వచ్చాను. అలా సక్సెస్ఫుల్గా ఏదో వెళ్తున్నాను. సో మళ్ళీ నన్ను తీసుకెళ్లి స్కూల్లో పడేసి నాకు పనిచేశారు గుహన్ గారు. ఒకటి చాలా ఇంపార్టెంట్ రోల్ ఒకటే సీన్ ఉంటుందంటే ఇంటర్ అనుకుని వెళ్ళా మొత్తం అదంతా సైన్స్ పాఠం చదువుతున్నట్టు. ఓ మై గాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ మీట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీనా కుమారి గారు ఎన్ని రోజులు అని అనుకుంటే ఈ సినిమా వచ్చింది ఆ సినిమా వచ్చింది అనుకుంటాం. త్రోట్ హీరో గారు పక్కనే ఉండాలండి అన్నారు. అప్పుడు స్టార్ట్ అయింది టెన్షన్. నాకు ఎంతసేపు సరదాగా నవ్వుకునే నాకు సీరియస్ క్యారెక్టర్ టు బి హానెస్ట్ ఒక 10 డేస్ వరకు నాకు తెలియలేదు. ఇరవై గారు ఏదో ఆలోచించి అయ్యండి ఓహో ఏంటి 10 డేస్ నుంచి ఏంటి ఇట్లా అని దానికి 11th డే నుంచి అదే నేను ఇంట్లో స్టార్ట్ చేశాను. మా ఏం చెప్తే ఏమన్నా సరే సార్ అంటే ఆ క్యారెక్టర్ ఏమన్నా చెప్పారు ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ పక్కన ఒక యాక్షన్ హీరో చూడటం అంటే ఇట్స్ వెరీ 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 బిగ్ కాంప్లిమెంట్ నాన్న. అంటే చాలా కష్టం జనరల్గా ఎందుకంటే అందమైన భావాలు వాళ్ళ మధ్య ఈ చోటు కథ జరిగింది అని అంటారు. బేసికల్గా ఈ సినిమా నేనెందుకు ఫీల్ అవ్వకూడదు అనే ఫీల్కి ఇక్కడ ఎవరికి తీసుకొస్తుందని నేను అనుకున్నానండి. విత్ ఫ్యామిలీతో చూశాను ఎవరో అమ్మాయి తన జీవితం బలంగా పెట్టి ఇంత బాగా చేసిన తనని చూసి రోజు కళ్ళలో కంటూ తంటున పట్టు ఉండే తన నేనెందుకు చేయకూడదు అనే పట్టుదలతో లాస్ట్ వరకు ఫైట్ చేసే ఒక పట్టు విడిని ఒక వ్యక్తి కథ. దీన్ని నా మేనేజరు చిరకోటి సార్ అని నేను అనుకుంటున్నాను. సో అందరికీ పాత్రికే మిత్రులందరూ నమస్కారం. ఈ సినిమా ఇంత బాగా ఇలాంటి సినిమాని ప్రోత్సహిస్తారని మరొకసారి పాత్రిక మిత్రులతో నిరూపించారు. మంచి చిత్రాలు ఎప్పుడు చూస్తారని చెప్పి పాత్రిక మిత్రులకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ అండ్ ఫస్ట్ గురాడ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. గురాడ్ గారితో నేను మామూలుగా వర్క్ చేశాను. ఆయన అంటే భయం జనరల్గా వెళ్తుంటే లైటింగ్ చూస్తుంటే అర్థం కాదు షార్ట్ షార్ట్ అనేవారు. ఈ షార్ట్ నాకు తెలిసేది కాదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు కనిపించిన కలర్స్ కానీ సినిమా చూపించినప్పుడు ఉన్న విజన్ కానీ నాకు అసలు అర్థం కాలేదు. ఏంటి రూమ్లో చేసేవాళ్ళం హాట్లో చేసేవాళ్ళం ఎప్పుడో యాక్షన్ ఎపిసోడ్స్ బయటకు వెళ్ళేవాళ్ళం మ్యాక్సిమం సీన్స్ నేనేనా అనే డౌట్ వచ్చింది. బికాజ్ అందులో ఆయన సూపర్ఫిషియల్ స్పెషలిస్ట్ కాబట్టి చేశారు. అండ్ తోటి పాండే గారు అల్లరి పిల్ల ఎప్పుడు కూడా తెలుగు తెలుగు జోక్స్ ఏంటి తెలుగు జోక్స్ ఇది పెద్ద తెలుగు జోక్సా నేను నా క్యారా వెనక కానీ పక్కనే క్యారాయ్యాను. ఎప్పుడు సౌండ్ పొల్యూషన్ తనకు అన్నీ తెలుసు బట్ షీ వర్క్ లాట్ అండ్ అందరూ సినిమా కోసం కష్టపడి పనిచేశారు. కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ భగవంతుని దేవుళ్ళ ప్రతిఫలం దక్కింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కళ్యాణ్ రామ్ సార్ నాకు ఈ కార్యక్రమం ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. లైఫ్లో నేను మర్చిపోలేను. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం అండి. గుహన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో నాది చిన్న క్యారెక్టర్ అయినా ఇంత మంచి సక్సెస్ఫుల్ మూవీలో నేను కూడా ఒక చిన్న పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.
కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ సార్. కష్టం చేయాలన్నా అక్కడ బాయ్స్ మీరు ఎవరి గురించి ఎదుగుతున్నారో నాకు తెలుసు అదంతా. అంటే హిట్ ఇవ్వడం మళ్ళీ సినిమా అంతా మళ్ళీ రిహైండ్ చేసేసి మీరు చెప్పేసి మళ్ళీ స్టేజ్ దగ్గరికి వచ్చి నాకేం తెలియదు గుహన్ గారు థ్యాంక్స్. ఏది మీనా గారి పేరు అండి. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇన్ ద ఫిలిం మీటింగ్స్ చాలా జరిగింది. ఎవరికి థ్యాంక్స్ చెప్పాను ఏం చెప్పాను అన్నీ చెప్పాను. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు బ్లాంక్ అయిపోయాను అలాంటి ఒక స్టేజ్. బట్ ఈ టైంలో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మనం ఫస్ట్ కళ్యాణ్ సార్. కళ్యాణ్ సార్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపన్ అండ్ ఐ వుడ్ లైక్ టు డూ అగైన్ అ ఫిలిం విత్ యూ. ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ వాట్ ఆల్ ఫ్రమ్ యూ అదర్ థింగ్స్ సార్. సార్ ప్లీజ్ డోంట్ సే థ్యాంక్స్. ఇట్ వాస్ ఎన్ ఎక్సలెంట్ స్క్రిప్ట్ అండ్ I'll be really happy and very obliged to you if you're going to get the next script to me. I'm going to do that, sir. Definitely I'm going to do that. Thank you. And prati film ku everyone andaru manam chaala in fact budget appudu nunche promotion nu okati it plays a major role. Aa promotion baaga cheyalani andarkum try chestune untam and ee sari ee film kuda వెరీ మ్యాసివ్గా చాలా ఫంటాస్టిక్గా మహేష్ కుమార్ గారు ఫిలింగా అంత బ్రాడ్ ఇదిలో తీసుకెళ్ళారు ప్రమోషన్ వల్ల ఇస్ టు నదర్ లెవెల్. అండ్ ఇంకొకటి జరిగింది అది అది వల్ల ఐ వాంట్ టు థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఎంత మనం ప్రమోషన్స్ చేస్తా కూడా ఇంత వర్డ్ ఆఫ్ మౌత్ ఒకటి ఉంది చూడండి. చూసి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం ఉంది కదా ఆ ఫిలిం నేను చూసాను బాగుంది ఇట్స్ ఎ క్వాలిటీ ఫిలిం. నాకు ఎన్నో నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఈవెన్ ఫ్రమ్ ఆల్ ద నాతో పనిచేసిన డ్రైవర్స్ సమ్మర్ ఎక్కడో నుంచి ఫోన్ చేస్తున్నారు సార్ ఫిలిం చూసాను సార్ బాగుంది బాగుంది ఎవ్రీ వన్ ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్ ఈ ఫిలిం అక్సెప్ట్ చేయడానికి అండ్ ఈ సపోర్ట్ అండ్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్ ఆఫ్ మౌత్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ థర్డ్ వీక్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్ అండ్ నౌ ఐఎమ్ షూటింగ్ ఫర్ మై బ్రదర్ ఇన్ చెన్నై. ఇన్ ద సౌండ్ అక్కడ విన్నండి వి హర్డ్ ద 118 సక్సెస్. సో ఐ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ బ్రాట్ రెస్పెక్ట్ టు అస్ దిస్ ఫిలిం నాట్ ఓన్లీ సక్సెస్ వీఆర్ ఓవర్వెల్డ్ బై ద రెస్పెక్ట్ వాట్ వి గాట్ ఫ్రమ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కెమెరా డిపార్ట్మెంట్ నుంచి రామ్ కుమార్ గారిని కృష్ణ గారు అలాగే రఘునాథము డిఐ కేఎస్ ప్రభు గారు సో స్క్రిప్ట్ శంకర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఐ కుడెంట్ మీట్ హర్ ఆఫ్టర్ ద ఫిలిం నౌ టుడే షీ ఇస్ హియర్ very talented. I am proud giving this shield to her. Sir, adane maaku ippude ardham ayindi maa prabhavatane telusu vere peru ledu inka. Andarki namaskaram. First of all, I'm thanking to Bhuvan sir. Thank you so much, sir, for giving me this big opportunity. And that's so good working with Niveta Akka. Every day that was so fun. And thank you so much, everyone. Thank you so much. May I thank each and everyone who watched this film and such a huge response na first time because adi oka song undi film lo so idi na chaala kotta ga undi only background score tho oka song tho inta response raatam anedi so all the credit goes to Guhan sir
బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అంత వాల్యూ తీసుకొచ్చిన మూవీ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ డే వన్. que so, and Mahesh Konar garu, thank you so much sir, because these are dream come true laga, because inta response raatam ee time lo, so I'm so happy about this and thank you all, and mainly my team, my players, Kamal, Vinod and all the singers, lyric writers, Ramanjanilu, Kalyan, Tripurmani. So I thank each and everyone for your all support. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏస్ బ్యాంక్ నుంచి అరవింద్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. మీ అందరి సహకారంతో ఈరోజు మా పెద్దబాబు శ్రీ మహేష్ ఇంత చక్కటి సక్సెస్ అందుకుంటూ చాలా ఆనందంగా ఉంది. దానికి ముఖ్యంగా కళ్యాణ్ రామ్ గారు, కోహన్ గారు, హీరో హీరోయిన్స్ అందరూ కూడా చాలా మంచి కోఆపరేషన్ ఇచ్చి అంత చక్కటి సక్సెస్ కారణమయ్యారు. ఈ ఇటువంటి సక్సెస్లు ఇంకా ఫ్యూచర్లో బాగా ఎక్కువ తెచ్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే చిన్న రావాల్సిందిగా కోరుతున్నా. ఈ సబ్జెక్ట్ని నమ్మి స్క్రిప్ట్ ఓకే చేసిన మహేష్ గారికి, హీరో కళ్యాణ్ రామ్ గారికి, ఎంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బట్ ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. సో దీన్ని తీసుకో మహేష్ అన్న, గోన్ గారు, కళ్యాణ్ గారు, కళ్యాణ్ అన్న, వీళ్ళు ముగ్గురు ఆ స్క్రిప్ట్ నమ్మి చేయడం అనేది గ్రేట్. సో ఈ సినిమాలో నాకు వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి సక్సెస్ అనేందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. కళ్యాణంలో సక్సెస్ వస్తే నాకు విజయం వచ్చినట్టు చాలా దగ్గరగా ఉంటుంది నాకు, ఎందుకంటే అన్నతోటి నేను ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నా కాబట్టి. చాలా థ్యాంక్స్ అన్న, మీకు చాలా విజయం రావాలి. ఈ సినిమాలో చాలా బాగా చేశారు అన్ని కూడా ఏడిపించేసింది. సార్ గోన్ గారి గురించి చెప్పాలి, ఆయన డిఓపిగా ఉన్నప్పుడు మేము అంత చిన్నపిల్లలు ఉంటాం. సో ఆయన క్లారిటీ అనేది నాకు ఆయన ఎక్స్పీరియన్స్ అనేది ఆయనతో వర్క్ చేసినప్పుడు నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ సార్, గోన్ సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ నివేద అండ్ షాలిని టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండ్ టేక్ అవర్ కవరేజ్. అండ్ ఐ వుడ్ లైక్ టు బిగిన్ విత్ ఫస్ట్, ఐమ్ రియలీ హ్యాపీ దట్ వీఆర్ ఇన్ దిస్ ఎరా వేర్ ద పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ సచ్ as in they accept the content based film rather than just like how it was earlier. So I'm very happy and I'm very thankful to all the Telugu audience. Thank you for accepting a beautiful film, and this was a beautiful script by K.V. Gohan sir, and thank you sir. It was when I that's what whenever somebody asks me about this film, I tell the first thing I tell them is when I heard the script, the first thing was I would like to be a part of this beautiful script. And then now a film is yours and you've seen our film, it's so overwhelming to see this kind of appreciation that is coming. And congratulations to all of us. Congratulations to Mahesh Garu. He doesn't speak much, but he's been the sweetest producer ever. And thank you to Kalyan Garu, he's also he's really sweet. He's been the most nicest co-actor I've ever worked with, and he's paid me to say this.
And I didn't work with Nivetha, but I saw her performance and I loved it. And I have seen her performances earlier, as in I've seen her work in Innu Kori and all. And I used to be, you know, awe of her performance, and I saw her performance in this film and I was like, it's mind-blowing, you've done a great job. Each and everybody who's related to this film, my team people who have taken care of me, from his team people who've taken care of me, thank you to everybody, all the technicians, all the crew members. I'm sorry if I don't remember a lot of names. But thank you, thank you, thank you so much. Andriki namaskaram. Sorry? Okay. Ee roju mana team, na team ki nenu chaala chaala saadu thanks cheppesam already. But today I would like to take this opportunity to thank all the audience who saw the film, media, అందరికీ చాలా 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 ధన్యవాదాలు. బికాస్ మంచి రివ్యూ ఇవ్వడం ఒక సైడ్, కానీ ఒక ఫిల్మ్ని చూసిన తర్వాత ఆడియన్స్ ఏం చెప్తున్నారో అది విన్న తర్వాత ఇంకా ఆడియన్స్ వెళ్తారు. దాట్ వర్డ్ ఆఫ్ మౌత్ వాజ్ ద పవర్ ఆఫ్ ది సక్సెస్ ఐ బిలీవ్. సో నేను నాకు పెద్ద ఒక కాంప్లిమెంట్ ఈ ఫిల్మ్ సక్సెస్ అనేది నాకు ఎప్పుడు అనిపించిందంటే హైదరాబాద్లో చూశాను, అందరం కలిసి సింగిల్ స్క్రీన్ వెళ్ళి చూసాం ఫిల్మ్. చూసిన తర్వాత చాలా బాగుంది, యూనో ది రెస్పాన్స్ వాజ్ అమేజింగ్, బోత్ వాజ్ సో హ్యాపీ. గోహన్ సార్ ఫేస్లో ఫస్ట్ టైం ఒక పెద్ద ఒక నవ్వు చూసారు. ఐ వాస్ లైక్ రియలీ 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 హ్యాపీ. బట్ తర్వాత నేను చెన్నై వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మ కొన్ని ఫ్రెండ్స్తో వెళ్ళారు, ముందే బుక్ చేసేసారు టికెట్స్. తర్వాత నా ఫ్రెండ్స్తో నేను కాల్ చేసి మూవీ చూసారా ఎలా ఉంది అని అడిగితే దే వర్ లైక్ టికెట్ దొరకలేదు అని చెప్పారు. ఐ వాస్ లైక్ అవునా అవునా. ఐ వాస్ హ్యాపీ ఫర్ ద ఫస్ట్ టైం దట్ దే వర్ నాట్ ఏబుల్ టు సీ ద ఫిల్మ్. సో సార్ చెప్పినట్టు అక్కడ చెన్నైలో మాత్రం కాదు, తెలుగు సో మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ తెలుగు, సో మెనీ పీపుల్ కాన్ స్పీక్ తెలుగు, బట్ ఐ హ్యాడ్ సో మెనీ మలయాళీ ఫ్రెండ్స్, Tamil friends, so many North Indians, Hindi, like people who speak Hindi, they came forward picking parts of the film. Idi baundi, detailing baundi, prayatnam chala baundi. Thank you for trying to come up with a script like this. Ani cheppadam adi pedda success ga teeskuntunna ee film ki. And ee movie lo hard work petti deen venaku work chesina andariki ఒక్కొక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బికాజ్ మీరు లేకుంటే ఇది ఖచ్చితంగా ఇలా ఇంత మంచిగా రాదు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇది ఒక పెద్ద ఒక ఫ్యామిలీ లంచ్ లాగా ఉంది. ఇట్ ఇస్ సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అస్. గోవన్ సార్, ఐ డోంట్ నో, ఐ థింక్ ఐ రిమెంబర్ సేయింగ్ దిస్ బిఫోర్ ద రిలీజ్, ఇఫ్ దిస్ ఫిల్మ్ when this film works well, I'll be the most happy for you. And I can't be more proud of the hard work that you've put in, sir. And I hope you get more and more visions like this, so that you're traveling from one place to another and he puts it in his sketch and is like, kalyanram garu oka kotta kada undi randi cheddamani. It would be really nice to see beautiful scripts like this coming from sir's way, because this is his love, doing movies. You know, he's always been behind the camera, and now for him to come forward and take direct films, I think he did it with ease with his first film. And I'm looking forward to so many more great things coming from sir. And Kalyanram sir, I can't thank you enough. Thank you so so much. In the little days that we had to work together, you've been one of the nicest people, truly. Thank you so much for supporting me so much, sir. Mahesh Garu, thank you so much. I'm so happy that this film worked for us, this film worked for you. And as I said earlier, your banner is getting the name to be producing good content-based films, and keep that going, sir. Because he helped me so much. He's been the most nicest. Come, Randy. So actor where, you know, I had problems speaking in Telugu and catching up Telugu, but he was so sweet, he was so patient with me, as in everybody was, Guhan sir, everybody, but still he was the most sweetest person. Thank you so much.
Thank you. I think even I should thank Ram Babu garu for her. So yes, ippudu vinodam Kalyan Ram garu matalu. I'll put it very short and ippudike andaru andaku aaklesthandi avaru unnu. Before that, media nunchi I want one person to please come onto the stage and maatho ee success share cheskondi. 1 2 3 homo yakka mandu vastaru antha mandu randi. We want to give a shield to you, please. తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరికీ మనందరి అభిమానులందరికీ ఈ సినిమా చూసి బాగుంది అని వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి ఇంత ఘనవైజ్యాన్ని మా టీం ఇచ్చినందుకు మీ అందరికీ జీవితాంతం ఉండబడుతూ ఉంటానండి. ఇది ఒక సక్సెస్ వచ్చిందని చెప్పట్లేదండి. నేను ఇండస్ట్రీలో ఈరోజు స్టేజ్ ఉండటానికి కారణం మీరందరూ. సో I'm very thankful to one and all. Munduga a whole team andi na kosam oka rendu naaku mundu wait chesi hero lakapoyina wait chesi ee cinema ni eppatikappudu degga teeskoni cinema baaguntundi ani namakamto March 1st na release chesinanduku mundu Mahesh ki thanks a lot Mahesh garu and I'm sorry as we were shouldn't have done that, but very commitments wanted to us, which is thanks of Mahesh garu and matter ratledu Shalini, thanks a lot for accepting this film. Endukante janaga manam cinema chesetappudu mana role untundi mana important aa kada yanni chustarandi. She has an important role, but overall film essence nu chusukoni ఒక మంచి సినిమాలో చేస్తున్నాం అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోని ఈ సినిమా యాక్సెప్ట్ చేసిందని షాలిని, థ్యాంక్స్ లో షాలిని ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. అండ్ నివేత గురించి చెప్పాలంటే షీఈస్ ది సెకండ్ హీరో ఆఫ్ దిస్ ఫిలిం. లైక్ యునో వి లైక్ ఈవి లేకపోతే ప్రాబ్లీ ఫ్లాష్ బ్యాక్ కానీ మీ అందరికీ కంటతాడ పడతామనే జరుగుండేది కాదేమో. సో ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడేంత వాణ్ణి కాదు. సో థ్యాంక్స్ ఫర్ నివేత గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం, థ్యాంక్స్ ఫర్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. ముందుగా మా తమ్మిరాజుకి ఎడిటింగ్ రూమ్లో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండేవాడు, సార్ సినిమా ఏది బాగుంది, ఎపిసోడ్స్ బాగున్నాయి, గోహన్ గారి ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉందని. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ లాగా ప్రతిరోజు సీన్ అప్డేట్స్ అన్ని నాకు వస్తుండేవి. థ్యాంక్స్ ఫర్ తమ్మి ఫర్ బీయింగ్ దేర్. మా డైరెక్టర్ గారు నా పటా సినిమా నుంచి ట్రావెల్ చేస్తున్నారు, థ్యాంక్స్ ఫర్. అండ్ అద్వితకి నేను ఎప్పుడు మర్చిపోలేను, నా ప్రతి సినిమాలో కానీ మా తమ్ముడు సినిమాలో కానీ అద్భుతమైన సీజీ ఎఫెక్ట్స్ ఇస్తున్నారు, థ్యాంక్స్ ఫర్ వన్స్ అగైన్ అద్వితకి. మా వెంకట్ మాస్టర్ పటా సినిమా నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు ఈ మధ్య డేట్ లేదంటే ఇవ్వట్లేదు కానీ మాస్టర్ ఇవ్వండి. You are a very good master. And Anbu Arvi, I am your fight master, Chennai fight master, I am your cinema lo unnaru. So thanks a lot for them. And the last, not the last person, but the person who has like brought the whole film to a next level. Ante Guhan garu script ni ideology ani teesaru. But re-recording is one of the major thing. So dani ee cinema ni next level teeskeltaniki dohada padna Shekhar Chandra garu, you done a fantastic job. Nijanga manaspoorthiga cheptunnanandi, nenu I thought baaguntundi anukunnanu kaani meeru chaala chaala baagundela chesaru, thanks a lot Shekhar garu, thanks a lot. I'm looking forward to do a lot of films with you. చాలా బాగుంది ఆర్ఆర్ గారి సాంగ్ అని చందమాని గారు ఫేవరెట్ సాంగ్. మా ఫ్యామిలీలో మా వైఫ్ మా అత్తమ్మ ఫస్ట్ చెప్తున్నా, మా అత్తమ్మ ఆవిడని ఆవిడ తెలియదు ఏ సినిమా సాంగ్ అని, ఎవరి సినిమా సాంగ్ బాబు భలే ఉంది అనుకున్నా. షీ వాజ్ థింకింగ్ దట్ ఇట్ వాజ్ కమింగ్ ఫ్రమ్ ది రేడియో. నేను కార్లో ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక సాంగ్ బాగుందని చెప్పిన మా అత్తమ్మ మీ మీ మీరు ఇచ్చిన ట్యూన్కి, థ్యాంక్స్ ఫర్ శేఖర్ గారు. తర్వాత మనిషి జీవితం అండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాలుగో లాంటి ఫిలిం రన్ అవునప్పుడు మహేష్
ఎలా ఫీల్ అయ్యాడో, ఎలా చతికిలు పడిపోయాడో నాకు తెలుసు. నాకు అనుకునేవాడు కాదు, షూటింగ్ వచ్చేవాడు కాదు, నాకే చాలా బాధ వేసేది. ఇదేంటి, మన నమ్ముకున్న ఒక వ్యక్తి, మనతో రోజు ఉండే వ్యక్తి ఫెయిల్యూర్ వస్తాం ఏంటి? ఎంతమంది ఫెయిల్యూర్ వస్తే ఎలా మారుతారో నాకు తెలుసండి, ఎందుకంటే నేను చూశాను, నేను ఫేస్ చేశాను. అలాంటి దాంట్లో సరే బోర్డింగ్ చేసి ఇంకో సినిమా చేస్తాడు, మనం నమ్మకం సినిమా బాగుంటుంది స్టోరీ అని. బట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు వెన్నంటుండి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారండి. సో మహేష్కి ఇప్పుడు తోడుగా ఉంటూ సపోర్ట్ చేసిన వంశీ కాక, నాని, థ్యాంక్స్ సార్. మహేష్ సార్ నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నిజంగా తను వెన్నంటుండే ఫ్యామిలీ అనేది ఉంటుంది ఇప్పుడు, దేర్ ఆల్వేస్ యూనో, వాళ్ళు ఇప్పుడు బాగుండాలని కోరుకుంటారు, కానీ ఫ్రెండ్స్ ఆర్ ద పీపుల్ హు ఆర్ దేర్ ఎవ్రీడే బిసైడ్ దెమ్. అండ్ యువర్ సపోర్టింగ్ మహేష్, థ్యాంక్స్ లాట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అండ్ మా కోహన్ గారు, నేను ఆయనకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను సినిమా చేసిన తర్వాత, అంటే ఒక ప్రయత్నం చేస్తుంటే ఎలా ఉంటుందో భయం వేసేదండి. అంటే కథ విన్నప్పుడే నాకు భయం వేసింది, ఏంటి సినిమా, మనం కొత్త జాన్కి వెళ్ళిపోతాం కానీ బాగుంది, గోహన్ గారు ఏంటి అనుకున్నాను. బట్ ద డే వన్ లొకేషన్లో అడుగు పెట్టిన తర్వాత అసలు ఏ రోజు నాకు ఆ ఫీలింగ్ రాకుండా చేశారు గోహన్ గారు. థ్యాంక్స్ ఫర్ గోహన్ సార్. ఫస్ట్ టైం నాకు తెలిసి, ఫస్ట్ టైం ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ గాట్ ఇస్ ఇన్ అ ఫిల్మ్, కళ్యాణరామ్ గారు బాగా చేశారు, హైలైట్స్ కళ్యాణరామ్ పేరు వినబడింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే ఆర్టిస్ట్గానే ప్రతిసారి ప్రయత్నిస్తుంటామండి, ప్రతిసారి కష్టపడి ప్రయత్నం చేస్తాం. ఎక్కడో ఆ గుర్తింపు రానప్పుడు కొంచెం యూనో వి ఫీల్, అదేంటి మనకి గుర్తింపు రాలేదు, ఎక్కడ మిస్ అయిందా, ప్రాబ్లీ విషయం కరెక్ట్ అని చెప్పి అనుకుంటుంటాం. బట్ ఎవ్రీ టైమ్ ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ దిస్ టైమ్ ఐ గివ్ ద హోల్ క్రెడిట్ టు గోహన్ గారు. థ్యాంక్స్ ఫర్ గోహన్ సార్. మీరు ఇంకోసారి కట్ చెప్తే ఫస్ట్ నాకే చెప్పాలని కోరుకుంటాను, మీడియా పరంగా కూడా చెప్తున్నాను, నెక్స్ట్ సినిమా ఉంది నాతోనే. ఓకేనా సార్? తండ్రి ఇదిగోండి, చూడండి తండ్రి, గోహన్ గారు నెక్స్ట్ సినిమా నాతోనే. వన్ పర్సన్ మిస్ అయ్యారండి, రాధాకృష్ణ గారు, డీటెయిల్స్ రాధాకృష్ణ గారు. సార్ సార్ నాకు సౌండ్ అంటే చాలా ఇష్టం అండి, అండ్ అసలు థియేటర్కి వెళ్ళి గవర్ తిరిగి నేను థియేటర్కి చూశాను సినిమాని. థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే షాక్ అండ్ ద వే ద హోల్ సౌండ్ వాస్ ట్రావెలింగ్ అరౌండ్ ద స్పీకర్స్ అండ్ ఎవ్రీథింగ్. హ్యాట్స్ ఆఫ్ టు రాధాకృష్ణ గారు సార్, ప్లీజ్ క్యారీ ఆన్ దిస్ వర్క్. ఆయన జనరల్గా చాలా సాఫ్ట్ సినిమాలు అంటే చాలా ఇష్టం ఆయనకి, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ అంటే చాలా బాగా ఇస్తుంటారు. తిరిగి కొంచెం కమర్షియల్ సినిమా అంటే అనే చిన్న హెజిటేషన్ ఉంటుంది, బట్ ఈసారి యూ నేమ్డ్ ఇట్ సార్. థ్యాంక్స్ ఫర్ దాదా గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్, తమ్ముడు తారక్కి థ్యాంక్స్ ఫర్, ఎందుకంటే హీస్ ద ఫస్ట్ ఆడియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బట్ ఈరోజు ఐ రియలీ మిస్ మై డాడ్, చాలా ఐ రియలీ మిస్ ద డాడ్. ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అన్ని పక్కన పెట్టిన పొద్దునే ఫోన్ చేసి, ఆల్ ద బెస్ట్ నాన్న, మంచి జరుగుద్ది అని సౌండ్ ఎక్కిపోలేదు సార్. యా, బట్ ఐ వుడ్ ఫ్రాంక్లీ అండ్ హోల్ హార్టెడ్లీ డెడికేట్ దిస్ సక్సెస్ టు మై డాడ్ నాన్న, థ్యాంక్స్ ఫర్. ఐ విల్ మచ్ హ్యాపీయర్ పొద్దునే ఫోన్ చేసి బాగుందా నా సినిమా అని. నా సినిమాకే కదా, తమిళ సినిమా కూడా ఆ బోర్డు పొద్దున వేసి ఒక సినిమా చేసినప్పుడు ఒక పా